हरि ओम श्री गुरुभ्यो नमः। कठोपनिषत्तु मननं చేసుకుంటున్నాము 5వ వల్లిలో 11వ మంత్రాన్ని కొంతవరకు నిన్న చూసి ఉన్నాము। ఈనాడు 11వ మంత్రాన్ని కొనసాగించుకొని 12వ మంత్రాన్ని కూడా ప్రవేశిస్తాం। సోమవారం నాడు 12వ మంత్రాన్ని కంప్లీట్ చేసుకుంటాం। దాంతో మనము ఇంతవరకు అధ్యాపనం చేయబడినటువంటి వాటితో కలిసిపోవడం। మంగళవారం నాడు 13 14 మంత్రములను గురుగారు బోధిస్తారు। ఈ ఉపనిషత్తు మనకు బోధిస్తున్నటువంటి ఆళ్ళపల్లి రామసుబ్బారావు గురుగారికి అనేక ప్రణామములు। తత్వవిధానంద సరస్వతి వారికి, పరమార్థానంద వారికి, దయానంద స్వామి వారికి, చిన్మయానంద వారికి అనేక అనేక ప్రణామములు। ఈ సూర్యో యథా సర్వలోకస్య అనే మంత్రాన్ని 4 గంటల పాటు వివరించారు తత్వవిధానంద స్వామి। ఆ తరువాత మంత్రాన్ని 6 గంటల పాటు వివరించారు। అంటే ఎంత లోతైన మంత్రాలో మీకు తెలుస్తుంది। వాటి తాలూకా సారాంశాన్ని ఇక్కడ చెప్పుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం। 11వ మంత్రం సూర్యో యథా సర్వ లోకస్య చక్షుః నలిప్యతే చక్షుషై బాహ్య దోషైః एकस्तथा सर्वभूतांतरात्मा न लिप्यते लोक दुःखेन बाह्यः। मंचि दृष्टांतंतो एकस्तथा सर्वभूतांतरात्मा न लिप्यते लोक दुःखेन बाह्यः अंटू बोधिस्तुन्नारु। ఒకసారి పునశ్చరణ చేసుకుందాం। एकस्य सर्वात्मकत्वे संसारी दुःखित्वं పరస్యైవ తత్తి ప్రాప్తే అతః ఇదం ఉచ్యతే। ఒకే ఆత్మ అన్ని చోట్ల అందరిలోనూ ఉందని చెప్తున్నారు కదా, అప్పుడు ఒక్కొక్కరిలో కలిగినటువంటి దుఃఖానుభవములన్నీ కూడా ఈ ఆత్మ యందు కలుగుతాయా, ఆత్మకి ఆ దుఃఖాలు అంటుతాయా అనే ఒక ఆశంక ఇతి ప్రాప్తే ఈ విధముగా సిద్ధించింది। అందువలన అతః ఇదం ఉచ్యతే కాబట్టి దానిని పరిష్కరించడానికి సంస్కరించడానికి ఈ మంత్రము రాబోతున్నది। సూర్యః యథా చక్షుషః ఆలోకేన ఉపకారం కుర్వన్ మూత్రపురుషాద్య అశుచి ప్రకాశనేన తద్దర్శనః సర్వలోకస్య చక్షురపి సన్ నలిప్యతే। సూర్యుడు మన కంటికి దేవత, కంటి చూపు సూర్యుని వెలుగు వలననే కలుగుతున్నది। ఆ బయట వెలుగు యొక్క ఉపకారము వలన మనకు అన్నీ కనిపిస్తున్నాయి। శుచియైన పదార్థాలు కనిపిస్తున్నాయి, అశుచియైన పదార్థాలు కనిపిస్తున్నాయి, పవిత్రమైనవి అపవిత్రమైనవి కూడా కనిపిస్తున్నాయి। సర్వలోకస్య చక్షురపి సన్ అన్ని లోకములకు ఆయన కన్ను అయి ఉన్నప్పటికీ కంటి కలక వస్తే సూర్యునికి అంటుతుందా, అంటదు। అలాగే ఈ పవిత్రత అపవిత్రత అనేటటువంటి సూర్యునికి నలిప్యతే అంటవు। చక్షుషై చక్షువుల యొక్క అశుచ్యాది దర్శన నిమిత్తై అశుచ్యాది దర్శనము కారణము వలన ఆధ్యాత్మిక పాపదోషములు బాహ్యైశ్చ అశుచ్యాది సంసర్గ దోషై పైన ఉన్నటువంటి అశుచ్యము లేక అపవిత్రమైన వాటి సంసర్గ దోషములతో సూర్యునకు ఏ సంబంధము లేదు। ఏహి ఏలననగా ఏకో ఏవ తథా సర్వభూతాంతరాత్మ ఒక్కడే అయినప్పటికీ సర్వభూతాంతరాత్మ సర్వ సర్వేషాం భూత భూతానాం అంత అంతర్తమః ఆత్మ ఆత్మ నలిప్యతే అంటువడదు, లేపమును పొందదు, దానితో అంటుకోదు। దేనితో? లోక దుఃఖేన ప్రజల యొక్క దుఃఖం, లోక అంటే ప్రజలను ప్రజల యొక్క దుఃఖం। హి ఏలననగా లోకః అంటే ప్రజలు కామకర్మోద్భవం దుఃఖం అనుభవతి, లోకః అంటే ప్రజలు దుఃఖం అనుభవతి, ప్రజలు దుఃఖమును అనుభవిస్తున్నారు। ఎందుకు అనుభవిస్తున్నారు, ఎక్కడి నుంచి పుట్టింది ఈ దుఃఖం? కామకర్మ ఉద్భవం దుఃఖం అనుభవతి హి ఏలననగా లోకః
లోకులు ప్రజలు జనులు దుఃఖం అనుభవతి దుఃఖమును అనుభవిస్తున్నారు. ఎక్కడి నుంచి అయ్యాయి దుఃఖం మనకు కలిగినది? కామ కోరికలు కర్మ దానికి చేయవలసినటువంటి కర్మలు ఉద్భవం వాటి నుంచి పుట్టినది. నిన్న చెప్పుకున్నాం కదా మనం, ఏం చెప్పుకున్నాము? ఫస్ట్ ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ నుంచి ఎఫర్ట్, ఎఫర్ట్ నుంచి ఎక్విజిషన్, ఎక్విజిషన్ నుంచి బోర్డం. ఇంట్రెస్ట్ ఎఫర్ట్ ఎక్విజిషన్ బోర్డం. ఇంట్రెస్ట్ కామము, ఎఫర్ట్ కర్మ, ఎక్విజిషన్ ఫలము ఉద్భవం అంటే దాని ఫలితం రావడం, బోర్డం దుఃఖం అనుభవతి. లోకోహి ధీయేలనగా లోకులు దుఃఖం అనుభవతి. వై? కామకర్మోత్సవం దుఃఖం. కానీ ఈ కామకర్మముల నుంచి పుట్టినటువంటి దుఃఖాన్ని పొందుతారు. ఎందువల్ల పొందుతారు? అవిద్యయా, అంటే అజ్ఞానము వలన. ఈ అవిద్య ఉంటే ఏమిటి నష్టం? ఉండేవండి, స్వాత్మని తనయందు అధ్యస్తయా అధ్యారోపము చేసుకున్న కామకర్మోత్సవం దుఃఖం అనుభవతి. నిజముగా ఆత్మ మీద దుఃఖము లేదు. స్వాత్మని అధ్యస్తయా అవిద్యయా కామకర్మోత్సవం దుఃఖం. కామకర్మోత్సవం దుఃఖం లోక అనుభవతి. నతు సా, ఆ పరమాత్మకు పారమార్థత స్వాత్మని నతు. సా అంటే ఆ పరమాత్మకు, లోపలున్న ఆత్మకు పారమార్థత ఇన్ ద అబ్సల్యూట్ రియాలిటీ స్వాత్మని తన ఎందు దుఃఖ దుఃఖము నా తూ లేదు. తూ కానీ నా దుఃఖము నా అనుభవతి. ఇట్ ఇస్ నాట్ దేర్. వాట్? సా, సా అంటే ఆ పరమాత్మ, ఆ ప్రత్యేగాత్మ పారమార్థత ఇన్ రియాలిటీ స్వాత్మని నతు. దానికి ఎగ్జాంపుల్స్ చెప్పారు. యథా రజ్జు సుక్తిక ఊషర గగనేషు. రజ్జు త్రాడు, సుక్తిక ముచ్చపు చిప్ప, ఊషర ఎడారి, గగన ఆకాశములయందు. గగనేషు సర్ప, రజ్జునందు సర్పము, సుక్తిక యందు రజితము, అదే అలాగే ఎడారి యందు ఉదకము మలము, అంటే గగనమునందు నీలిమను మనము అధ్యారోపము వలన చూస్తున్నాము, భ్రాంతి వలన చూస్తున్నాము. స్వతః నిజానికి స్వభావ సిద్ధంగా రజ్వాదీనాం రజ్వాదుల యందు దోషరూపాన్ని నసంతి. ఈ దోషరూపముగా ఈ పాము లేకపోతే ఈ వెండి లేకపోతే ఈ నీరు లేకపోతే ఈ నీలిమ అనేటటువంటివి రజ్వాదీనాం రజ్జువు మొదలైన వాటి యందు, రజ్జువు సుప్తిక ఊషరము గగనముల యందు దోషరూపముగా మనకు భ్రాంతి రూపముగా జనిస్తున్నటువంటి సప్ప రజత ఉదక మలాని నసంతి లేవు. ఎందులో లేవు? రజ్వాదీనాం స్వతః దోష రూపాన్ని నసంతి. ఇన్ రియాలిటీ దేర్ ఇస్ నో సప్ప ఇన్ ది రజ్జు, దేర్ ఇస్ నో సిల్వర్ ఇన్ ది ఆయిస్టర్ సెల్, దేర్ ఇస్ నో వాటర్ ఇన్ ది మిరేజ్, దేర్ ఇస్ నో బ్లూ కలర్ ఇన్ ది స్కై. ఇన్ రియాలిటీ సర్ప రజతోదకాన్ని రజతోదక మలాని రజ్వాదీనం స్వతః దోష రూపాన్ని నసంతి లేవు. అయితే ఎలా వచ్చేయండి? సంసర్గని బికాస్ ఆఫ్ వెరీ ఇంటిమేట్ రిసెంబ్లెన్స్. సంసర్గని రజ్జువు పామునకు కొన్ని పోలికలు ఉన్నాయి, సుప్తికి రజతానికి కొన్ని పోలికలు ఉన్నాయి. ఏమిటా పోలిక? మెరవడం అనేటటువంటిది. అలాగా ఈ పోలికల వలన అధ్యాస నిమిత్తత్వాత్ అధ్యాస కారణముగా తత్ దోషవత్ ఆ దోషముల వలే, నాట్ దోష, తద్దోషవత్ విపరీత బుద్ధ్యా విభావంతే, విపరీత బుద్ధి వలన విభావ్యంతే ప్రకాశిస్తున్నాయి. ఏమిటి? రజ్వాదీనాం స్వతః సర్పరజతోదక మలాని దోషరూపాన్ని నసంతి. రజ్వాదుల యందు స్వతహాగా అంటే స్వభావముగా సర్ప రజత ఉదక మలములు అనేటటువంటి దోషరూపములు భ్రాంతి రూపములు నసంతి లేవు. అయితే ఎలా వచ్చేయండి? అధ్యాస నిమిత్తత్వాత్ అధ్యాస కారణముగా సంసర్గని పోలిక ఉండుట వలన, చాలా దగ్గర సంబంధం ఉండుట వలన తద్దోషవత్ ఆ దోషములు గలవా అన్నట్లు
విపరీత బుద్ధ్యా తలకిందుల బుద్ధి ఉండటం వలన విభావ్యంతే బాగా ప్రకాశిస్తున్నాయి. భావ్యంతే అంటే భావించబడుతున్నాయి, ప్రకాశిస్తున్నాయి. విభావ్యంతే బాగా ప్రకాశిస్తున్నాయి. తద్దోషై తేషాం నలోపహ, తద్దోషై ఆ దోషములు తేషాం ఆ రజ్వాదులను నలేపహ అంటే దాని లేపనము పొంది పొందుట లేదు. తేషాం ఆ రజ్వాదులు తద్దోషై ఆ దోషముల వలన నలేపహ నలిప్త అట్ట అంటు లేదు. అయితే ఎందువల్ల చేయండి, తే వానికి విపరీత బుద్ధి అధ్యాస బాహ్య, ఇవి తే అంటే అది విపరీత బుద్ధి వలన కలిగిన అధ్యాస కన్నా బయట ఉన్నాయి. విపరీత బుద్ధి అధ్యాస బాహ్య అంటే రజ్జువు సర్పము కంటే బయట ఉన్నది, భ్రాంతి సర్పము కంటే రజ్జువు బయట ఉన్నది, అలాగే భ్రాంతి అయినటువంటి వెండి కంటే సుక్తిక బయట ఉన్నది. భ్రాంతి అయినటువంటి ఆ మరు ఆ ఇది ఉంది కదా ఎండమావి కంటే ఆ ఎడారి ఓషర క్షేత్రము బయట ఉన్నది. భ్రాంతి వలన కలిగిన నీలిమ కంటే ఆకాశము వేరే ఉన్నది, బయట అంటే వేరుగా ఉన్నది అని అర్థం. తే అంటే అది, అక్కడ వరకు చూసామండి. తథా అదే విధముగా ఇంతవరకు మనకు ఈ సంసర్గాధ్యాస ఈ నాలుగు ఎగ్జాంపుల్స్ ని బోధిస్తూ మనకు తీసుకొచ్చారు. ఇంకెక్కడి నుంచి ఈ ఉదాహరణ చూపించి తథా అంటే అదే విధముగా ఆత్మని ఆత్మయందు సర్వలోక అందరి జనులకు క్రియాకారక ఫలాత్మకం విజ్ఞానం సత్పాది స్థానీయం విపరీతం అధ్యశ్చ తన్నిమిత్తం జన్మ జరా మరణాది దుఃఖం అనుభవతి. అది ఇంపార్టెంట్. తథా అదే విధముగా ఆత్మని సప్తమి విభక్తి ఆత్మని ఆత్మయందు ఆత్మస్వరూపముందు సర్వలోక అందరి జనులకు ఆత్మయందు ఆత్మజ్యోతి కదా ఇది, ఆత్మజ్యోతి సర్వులకు లోపల చైతన్యం ఒక్కటే వెలుగు. వెలుగు అంటే పోయిటిక్ ఎక్స్ప్రెషన్, అంతేగాని ఒక కొవ్వొత్తి అక్కడ వెలుగుతూ ఉంటుంది లోపల దీపము, కోసి చూస్తే అంతర్జ్యోతి ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది, లేకపోతే చనిపోయాక ఈ జ్యోతి ఇక్కడి నుంచి అక్కడికి అలా వెళ్ళిపోతూ ఉంటుంది సినిమాల్లో చూపినట్టు అనుకోకూడదు. జ్యోతి అంటే వెలుగు, వెలుగు అంటే మనకు ప్రకాశింపజేసేది, మనకు తెలిసేటట్టు చేసేది ఎరుక, పోయిటిక్ ఎక్స్ప్రెషన్. ఆత్మజ్యోతి అన్నా వెలుగు అన్నా పోయిటిక్ ఎక్స్ప్రెషన్. లోపల చైతన్యం ఒక్కటే, సర్వభూతాంతరాత్మ అని చెప్తున్నారు కదా, దెర్ ఇస్ ఓన్లీ వన్ సెల్ఫ్, నో మై సెల్ఫ్ ఆర్ యువర్ సెల్ఫ్. వాట్ ఈస్ దేర్ ఈస్ ద సెల్ఫ్ ఇన్ ఆల్, వాట్ ఈస్ దేర్ ఈస్ ద సెల్ఫ్ ఇన్ ఆల్ అన్నారు రామతీర్థ. ఏమన్నారు, దెర్ ఇస్ నో మై సెల్ఫ్, దెర్ ఇస్ నో యువర్ సెల్ఫ్, విచ్ ఈస్ ద సెల్ఫ్ ఆఫ్, దెర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ద సెల్ఫ్ ఆఫ్ ఆల్, దెర్ ఇస్ ఓన్లీ వన్ సెల్ఫ్ విచ్ ఇస్ ద సెల్ఫ్ ఆఫ్ ఆల్, దెర్ ఇస్ నో మై సెల్ఫ్, దెర్ ఇస్ నో యువర్ సెల్ఫ్, దెర్ ఇస్ ఓన్లీ వన్ సెల్ఫ్ విచ్ ఇస్ ద సెల్ఫ్ ఆఫ్ ఆల్ అన్నారు స్వామి రామతీర్థ. సో ఇక్కడ మళ్ళీ జాగ్రత్తగా చూడాలి. తథా అదే విధముగా ఆత్మని ఆత్మయందు సర్వలోక సర్వజనులకు క్రియా కారక ఫల ఆత్మకం, క్రియలు పనులు, కారకములు పట్టలుక సాధనములు, ఫలములు ఫలాత్మకం విజ్ఞానం సర్పాది స్థానీయం విపరీతం అధ్యస్య తన్నిమిత్తం జన్మ జరా మరణాది దుఃఖం అనుభవతి. అయితే ఎందుకండి ఈ ఆత్మ దుఃఖాన్ని అనుభవిస్తున్నట్టుగా ఉంటుంది అని చెప్తున్నారు అన్నమాట. మనస్సునందరి దుఃఖము సుఖము సాక్షి చైతన్యానికి ఉండవు, అంటుకోవు, ఇదే సరి అయినటువంటి జ్ఞానము. తేషాం తద్దోషై నలేపహ అన్నారు కదా ముందు దాంట్లో. తేషాం అంటే ఆ రజ్వాదులకు ఈ సర్పము మొదలైన దోషములు ఉంటావు అన్నారు. తేషాం తద్దోషై నలేపహ ఈ దోషములు ఆధారమైనటువంటి దానికి ఆధేయమైనటువంటి దాని దోషములు అంటవు. ఆధారం ఏమిటి? రజ్జువు. ఆధేయము భ్రాంతి ఏమిటి? సర్పము. ఈ సర్పములో ఉండే విషము తాడులో ఉంటుందా? ఈ వెండిలో ఉండేటటువంటి విలువ సుక్తికలో ఉంటుందా?
ఈ నీటిలో ఉంటే ఉండేటటువంటి తడి ఆ ఉషర క్షేత్రానికి అంటుకుంటుందా? ఆకాశంలో నీలిమ ఉంటుందా? ఉండదు కదా. ఈ దోషములు అంతవు. మనసునందలి దుఃఖము సుఖము సాక్షి చైతన్యానికి అంటుకోవు. సాక్షి చైతన్యము నిర్లిప్తము, నలిప్యతే నిర్లేపము. ఇదే సరియైన జ్ఞానం. సప్పాది స్థానీయాం అని ఉంది ఇక్కడ. సర్పాది స్థానీయాం అంటే ది స్టేటస్ ఆఫ్ సర్ప ఎట్సెట్రా. వాట్ ఈస్ ది స్టేటస్ ఆఫ్ సర్ప? స్టేటస్ ఆఫ్ సర్ప ఇస్ భ్రాంతి. ఓకే. అలాగే ఈ ఉపాధి అనే భ్రాంతి, ఉపాధిలో కలిగినటువంటి సుఖ దుఃఖములు అనేటటువంటి భ్రాంతులు సర్పమునకు ఈక్వలెంట్. అక్కడ రజ్జు దేనికి ఈక్వలెంట్? సాక్షి చైతన్యానికి ఈక్వలెంట్. సాక్షి చైతన్యానికి రజ్జువుతో పోల్చి సర్పాదులను సర్పాది స్థానములో ఈ ఉపాధిలో కలిగినటువంటి టర్బులెన్స్, ఇది ఈ గడబిడలన్నీ కూడా సర్పస్థానంలో భ్రాంతి స్థానంలో పోలుస్తున్నారు. క్రియ కారక. క్రియ ఎందుకు చేశాడు? కామము ఉండడం వల్ల క్రియ చేశాడు. ఇంట్రెస్ట్, ఎఫర్ట్, ఎక్విజిషను, బోర్డము. క్రియాకారక ఫలాత్మకం అంటే కామ ప్రేరిత క్రియాకారక ఫలాత్మకం అని అర్థం. ఇంట్రెస్ట్, ఎఫర్ట్, ఎక్విజిషన్ అండ్ బోర్డమ్. కామ క్రియా కారక ఫల దుఃఖం. ఫలాత్మకం ఎలా ఉంటుంది? ఫలరూపమైన దుఃఖము, విసుగు, బోర్డం. కర్మ ఫలము, సుఖము దుఃఖము. ఇవన్నీ ఎక్కడున్నాయి? విజ్ఞానం బుద్ధి ఎందున్నాయి. ఈ క్రియాకారక ఫలాత్మకమన్నీ కూడా బుద్ధిలో, విజ్ఞానంలో ఉన్నాయి, ఆత్మలో లేవు. ఆత్మయందు ఇవేవి ఉండవు. ఆత్మయందు అధ్యస్త అంటే ఆత్మని ఆత్మయందు అధ్యస్త, అధ్యారోపము చేసి ఆత్మని అధ్యస్త, ఆత్మయందు ఆరోపించుకుని ఆత్మ మీదకు ఎత్తుకుని తన్నిమిత్తం దానికి కారణంగా, ఈ కారణంగా జన్మ జర మరణాది దుఃఖం అనుభవతి. జన్మ జర మరణాది దుఃఖములను అనుభవించును. నతు ఆత్మ, ఆత్మకు జన్మ జరా మరణాది దుఃఖములు ఉండవు. ఆత్మ అనుభవించదు. ఆత్మని అధ్యస్త, ఆత్మని ఆత్మ మీద అధ్యారోపణం చేశాడు. ఏమిటి అధ్యారోపణం చేశాడు? ఎవడ అధ్యారోపణం చేశాడు? సర్వలోక ఆత్మని అధ్యస్త. జనులందరూ కూడా ఆత్మని అధ్యారోపణం చేశారు. ఏమిటి అధ్యారోపణం చేశారు? క్రియాకారక ఫలాత్మకం, కామ క్రియాకారక ఫలాత్మకమైనటువంటి దానిని విజ్ఞానం బుద్ధి ఎందు సర్పాది స్థానీయం, భ్రాంతి విషయములుగా తెలుస్తున్న సర్పములు వీటి వలే విపరీతం అధ్యస్త. ఈ విపరీత భావనను అధ్యాసం చేసుకుని తన్నిమిత్తం దాని వలన జన్మ జరా మరణాది దుఃఖం అనుభవతి. జన్మ పుట్టుక, జర ముసలితనము, మరణ మరణించటము ఆది మొదలైన షడ్వికారములను వాటితో కూడిన దుఃఖం అనుభవతి. నతు ఆత్మ, కానీ ఆత్మకు ఇవి లేవు. ఆత్మషట్కం చదివితే తెలుస్తుంది. మనోబుచ్చహంకార చిత్తాని నాశం, నా శ్రోత్రం నా జిహ్వా నా చక్రాణ నేత్రం, నమే ద్వేషరాగౌ నమే లోభమోహౌ నమే నమోహో నైవ మాత్సర్య భావ అంటూ ఇవి ఏవి ఆత్మకు లేవు అంటూ ఆత్మషట్కం లేక నిర్వాణ షట్కంలో నేర్పిస్తారు. ఇవన్నీ ఎందుకు? నతు ఆత్మ సర్వలోకాత్మ, సర్వలోకాత్మాపి సన్ అంటే అన్నింటికీ, సర్వలోకం అంటే అందరి ప్రజలకు జనులకు ఆత్మాపి సన్, ఆత్మ అయి ఉన్నప్పటికీ కూడా నతు ఆత్మ, ఆత్మయందు ఇవి లేవు. విపరీత అధ్యారోప నిమిత్తే విపరీతమైనటువంటి బుద్ధితో కలిగిన అధ్యారోప నిమిత్తములు, అధ్యారోప కారణముగా ఏర్పడినటువంటి వీటితో నలిప్యతే లోక దుఃఖేన, ఈ ప్రజల దుఃఖముల చేత ఆత్మ నలిప్యతే అంటువడదు. ఇక్కడ విపరీతం, విపరీత బుద్ధి అంటే ఏమిటో నిన్న నేర్చుకున్నాం. విపరీత బుద్ధి అంటే షట్చక్రము. ఏమిటా షట్చక్రాలు? ఆరు భాగాలు, ఆరు కోణాలు, ఆరు యాంగిల్స్, ఆరు ఫ్యాసెట్స్,
ఏమిటవి? ద్వంద్వములు సత్యము, అంటే శీతోష్ణము, సుఖ దుఃఖము, రాగద్వేషము, జయపజయము, మానాపమానము, ఇవన్నీ కూడా సత్యము. గీతం చెప్తుంది నిర్ద్వంద్వోహి సమం బ్రహ్మ, ద్వంద్వములు లేకపోతేనే బ్రహ్మ అవుతావు అన్నావు. ద్వంద్వములలో ఒకదానిపై రాగము, ఇంకొక దానిపై ద్వేషము సత్యము, అది రెండో ఫిక్సేషన్. అంటే నాకు వీటి మీద ఇష్టము, అవి చూస్తే అనిష్టము. అలాగే పాప పుణ్యములు సత్యము, పాపోహం పాపకర్మానం పాపాత్మ పాప సంభవ, అంటూ పాపములు మనకు సత్యం. నాలుగు, దేని ఎడల రాగము అది సుఖము, దేని ఎడల ద్వేషము అది కడిగితే దుఃఖము, లేకపోతే దుఃఖము రాకుండా ఉంటే ఆనందము సుఖము, సుఖం పోతే కష్టము దుఃఖం. ఇది ఐదో, నాలుగో పాయింట్. ఐదోది, సుఖములు బయట నుంచి కొని తెచ్చుకుంటాము, లోపల సుఖము లేదు. ఇది ఐదో ఫిక్సేషన్. ఆరో ఫిక్సేషన్ ఏమిటి? అనిష్ట పరిహారార్థం ఇష్టప్రాప్త్యర్థం గణేష్ పూజాం కరిష్యే, లేకపోతే ఫలానా వ్రతం కరిష్యే, కర్మలు చేస్తూ ఉండాలి. ఈ కర్మ ఫలములలోనే సుఖాన్ని పొంది సంతోషాన్ని ఆనందాన్ని పొందుతాను. ఇదే అవిద్య, కామ కర్మ, కామ క్రియ కారక ఫలాత్మకం, ఇవి నతు ఆత్మ, ఆత్మయందు ఉండవు. అధ్యాస భాష్యంలో ఇవి చెప్తారు. ఎక్కడ? బ్రహ్మసూత్రాలలో మొదట అభ్యాస భాష్యం 25 పేజీలు రాశారు, దాంట్లో ఇవన్నీ వస్తాయి. తద్దోషై తేషాం నలిప్య, తేషాం తద్దోషై నా, ఇక్కడ ఉంది ఆత్మ, తద్దోషై తేషాం నలేప అన్నారు. అంటే ఏమిటి? తథా అదే విధముగా ఆత్మని ఈ సర్వ, ఇక్కడ నుంచి వచ్చాం, ఆత్మని సర్వలోక క్రియాకారక ఫలాత్మకం విజ్ఞానం సర్పాది స్థానీయం విపరీతం అధ్యస్త తన్నిమిత్తం జన్మ జరామరణాది దుఃఖం అనుభవతి నతు ఆత్మ సర్వలోక ఆత్మాపి సన్. అంత ప్రజలందరికీ ఆత్మ అయినప్పటికీ కూడా విపరీతాధ్యారోప నిమిత్తే, విపరీత బుద్ధితో కలిగిన అధ్యారోప కారణముగా ఏర్పడిన లోక దుఃఖేన లోక దుఃఖములచే నలిప్యతే, ఆత్మ అంటుపడదు, ఆత్మకు ఇవి అంటవు. ఉతహ ఎందువలన, ఎందువలన ఆత్మకి అంటవు? అదే చెప్తున్నారు లోకంలో ఏముంది, నలిప్యతే లోక దుఃఖేన బాహ్య, బాహ్య అని రాసింది మంత్రంలో. బాహ్య అంటే బహిర్కృత, బహిర్గతము కనుక, బహిర్కృత అంటే బహిర్గతము కనుక. బాహ్య రజ్వాదివ ఏవ, రజ్వాదివ ఏవ, రజ్వాదివత్ ఏవ, రజ్వాదివదేవ, రజ్వాదివదేవ విపరీత బుద్ధ్యాస బాహ్యోతి సహా. బాహ్య బహి, బయట ఉన్నాయి ఇవన్నీ. అంటే ఆత్మ ఈ సుఖ దుఃఖములకు బాహ్యముగానున్నది. అంటే బయట అంటే ఊరు బయట, ఇంటి బయట, లేకపోతే దేశము బయట ఉన్నదని కాదు, దానికన్నా అతీతముగానున్నది, వెలుపలనున్నది. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ద సుఖ దుఃఖ, ఇట్ ఈస్ బియాండ్, ఇట్ ఈస్ అతీతం, ఇట్ ఈస్ ట్రాన్సెండెంట్, ఇట్ ఈస్ అసంగా. హీ ఎందువలన సహ ఆత్మ ఈ అధ్యాసలన్నిటికీ బయట అసంగంగా ఉన్నది కనుక రజ్వాదులు విపరీత బుద్ధి అనే అధ్యాసమునకు సర్పభ్రాంతులు కలిగాయి. సర్పభ్రాంతులు ఎందుకు కలిగాయి? విపరీత బుద్ధి అనే అధ్యాసము కలుగుట వలన సర్పభ్రాంతులు, సర్పాది భ్రాంతులు కలిగాయి. కానీ రజ్వాదులు ఆ సర్పాదులకు బాహ్యములే కదా, అంటే రజ్జువునందు పాము విషము లేదు కదా, సుక్తి యందు ఆ వెండి యొక్క విలువ లేదు కదా, ఉషర క్షేత్రమునకు తడి అంటలేదు కదా, ఆకాశమునందు నీలిమ లేదు కదా. రజ్వాదులు విపరీత బుద్ధి అధ్యాసమునకు బాహ్యములుగానుంటాయి. ఇట్లే ఆత్మకు కూడా క్రియాకారకమనే బుద్ధి రజ్వాదులకు సర్పస్థానీయం, క్రియాకారక ఫలములు అనేటటువంటివి సర్పస్థానీయాలు, అంటే భ్రాంతులు. దేనికి? రజ్వాదులకు సర్పాదులు ఏ విధముగా క్రియాకారక భ్రాంతులు, ఇక్కడ ఆత్మకు క్రియాకారక ఫలాదులు
అన్ని కూడా విపరీత బుద్ధి వలన ఏర్పడిన అభ్యాస వలన కలిగిన ఇవన్నీ కూడా బాహ్యముడు. ఆత్మకు క్రియాకారకమైన బుద్ధి రజ్వాదులకు సర్పస్థానీయం, సర్పాదుల వంటిది, సర్పము ఉన్న వాటికి సమానమైన స్టేటస్ కలిగినది. లోకులు లోక సర్వలోక లోకులు సర్వులు ఈ విపరీతమనే క్రియాకారక బుద్ధిని తనయందు అధ్యస్థము చేసుకుని విపరీత అధ్యారోప నిమిత్తే విపరీతమైనటువంటి ఈ అక్కడ క్రియాకారక బుద్ధిని తమ యందు అధ్యస్థము చేసుకుని తమపై మోపుకొని దాని వలన కలిగిన తన్నిమిత్తే విపరీత అధ్యారోప నిమిత్తే అంటే నిమిత్తే ఆ కారణం వలన తన్నిమిత్తే జరామరణ దుఃఖములను అనుభవిస్తున్నారు. తన్నిమిత్తం జరామరణ దుఃఖం అనుభవతి నతు ఆత్మ సర్వలోకాత్మాపి సన్ విపరీతాధ్యారోప నిమిత్తే నలిప్యతే లోక దుఃఖేన. వై కుతః బికాజ్ ఇట్ ఈస్ బాహ్య. ఎందువలన ఆత్మ బాహ్యము కనుక బహిహి కృత బాహ్య బహిర్గతుడు రజ్వాదుల వలె ఆత్మ విపరీత బుద్ధి అధ్యాసములకు బాహ్యమున ఉండును. త్రాడు ఉన్నది సర్పమనే అధ్యాసకు, సర్పమనే భ్రాంతికి బాహ్యమున ఉన్నది కదా. సర్పములో లేదు కదా, సర్పములో నున్న విషము రజ్జువునందు లేదు కదా. అదే విధముగా బాహ్యుడు ఆత్మ వెలుపల నుండును. భవరోగము సంసారం అనేది ఒక వ్యాధి. బాగా పరిశీలిస్తే స్ట్రెస్, ఒత్తిడి, భయము, ఇన్సెక్యూరిటీ ఇవన్నీ ఎందువలన విపరీత బుద్ధి వలనే వస్తున్నాయి. రాంగ్ ఐడియేషన్, రాంగ్ ఇమోషన్స్, రాంగ్ భావజాలం, భావావేశాలు ఇవన్నీ కూడా పోవాలి. అవతలికి పోవాలంటే ఈ విపరీత భావనలు బయటకు పోవాలి. విపరీత భావనలు పోవాలంటే ఆ షట్చక్రం నుండి విడవడాలి, ద్వంద్వాలకు అతీతంగా ఉండాలి. సుఖ దుఃఖాలు నిశ్చయమని అనుకోకూడదు, పాపపుణ్యాలు సత్యం అనుకోకూడదు, రాగము ఉంటే నాకు సుఖము, ద్వేషమైతే దుఃఖము అనుకోకూడదు. సుఖ దుఃఖాలను బయటకు అనే వాటి నుంచి బయటకు రావాలి. అనిష్ట పరిహారార్థం, ఇష్టప్రాప్తి సిద్ధ్యర్థం కర్మలు చేస్తాను అని కూర్చోకూడదు. కర్మల ఫలముతో నేను సుఖించుతాను అనే భావనను వదులుకోవాలి. అప్పుడు దుఃఖము ఉండదు, స్వరూపమే ఉంటుంది, శాంతియే ఉంటుంది. దుఃఖం అనగా విపరీత బుద్ధి అధ్యాస, అది తొలగించుకుంటే శాంతి. జిహాస జిజ్ఞాస. జిహాస అంటే కామము, కోరిక. జిజ్ఞాస అంటే ఇదిగో వీటి నుంచి విడవడాలి అనుకోవడం. జిహాస జిజ్ఞాస చేస్తున్న పనిని మానివేయాలి అనేకే తీవ్ర భావము వైరాగ్యము కాదు. చేస్తున్న పనినే చాలా జాగ్రత్తగా ఉత్సాహంగా ఫలత్యాగం చేస్తూ ఫలాపేక్ష లేకుండా చేయాలి. ఏ పని చేయకుండా కూర్చోవడము వేదాంతం బోధించదు. వేదాంతం జీవత్యాగం వల్లే పనులన్నీ మానేసి నిరుత్సాహంగా వైరాగ్యంగా అన్నిటినీ వదిలేసి ఉండవయ్యా అనదు. ఏం చెప్తుంది, అన్ని పనులను నువ్వు సక్రమముగా చేసుకో, చేసుకుంటూ కూడా ఫలత్యాగంతో ఫలాపేక్ష లేకుండా చేసుకో. అప్పుడు ఈ విపరీత బుద్ధి వలన కలిగిన క్రియాకారక ఫలాపేక్షలు నిన్ను అంటవు. ఎప్పుడూ కర్మను చేస్తూనే ఉండాలి, హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి. ఎన్నాళ్ళు అని ప్రశ్న లేదు, ఆఖరి శ్వాస వరకు చేస్తూ ఉండాలి. నిజానికి నేను చేయుట లేదు, నిమిత్త మాత్రం భవ అంటే ఈశ్వర కృప వలననే ఈ పనులు, ఈ అధ్యాపనము, ఈ అధ్యయనము, ఈ సెషన్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వీలుంటే డబుల్ ద వర్క్ యుడు అన్నారు ఓ మహాత్ముడు. ఏ కర్మను చేయాలి, ఎందులో ప్రావీణ్యత ఉంటే ఆ పనులు కొనసాగించాలి, సామర్థ్యంతో చేయాలి. స్వధర్మము అంటే ప్రావీణ్యత ఉన్న పని. స్వధర్మము చాలా, స్వధర్మే నిధనం శ్రేయ, పరధర్మము భయావహ అన్నది గీత. కర్మఫలము మీద తృష్ణ లేకుండా మనకు ప్రావీణ్యత ఉన్న పనిని రెట్టింపు ఉత్సాహంతో జీవితం ఉన్నంత వరకు కొనసాగించవలనన్నదే కర్మయోగం. ఆఖరి శ్వాస వరకు కర్మను, అదే కర్మ సన్యాస యోగం. శ్వాస వరకు కర్మను చేయాలి అనేటటువంటిది. కర్మ ఫలములను విడవాలి. కర్మ మీద ఎందుకు ఏ ఇంట్రెస్ట్ ఉండక్కర్లేదు, బికాజ్ అవి దోషములు కనుక. మన స్వధర్మము మీద
చక్కటి పూనిక ఉండాలి, పట్టు ఉండాలి. ఆటగాడు, వైద్యుడు, టీచరు ఇవన్నీ సేవగానే చేస్తూ ఉండాలి. ఇతరులను పూజించడం అంటే వర్షిప్ గాడ్ ఇన్ మ్యాన్ అన్నారు వివేకానంద స్వామి. ఇదే నిజమైన పూజ. కర్మ ఇతరుల సేవ కొరకు చేయాలి. కర్మఫల త్యాగమే గాని కర్మత్యాగము కాదు. స్వధర్మం అభిరుచిని పెంచుకుంటూ ఈశ్వరార్పణ బుద్ధితో, ఈశ్వరార్పణ బుద్ధితో, ఈశ్వర ప్రసాద బుద్ధితో నా కర్తవ్యాన్ని నేను నిర్వహించడమే ఇక్కడ బోధించబడుతున్నది. కుతః బాహ్యః బహిర్కృతః బాహ్యః రజ్వాదివత్ ఏవ, రజ్వాదుల యందు వలే విపరీత బుద్ధి అధ్యాస బాహ్యో హి సన్. విపరీత బుద్ధి వలన కలిగిన అధ్యాస, పాము, వెండి, లేకపోతే అక్కడ నీరు, లేకపోతే నీలిమా, ఇవన్నీ విపరీత బుద్ధి అధ్యాసలే కాని అధ్యాసలు. వాటికి రజ్వాదులు బాహ్యములు కదా. అలాగే బాహ్యోహి సహా అంటే ఇది కూడా, ఈ ఆత్మ కూడా వాటికి బాహ్యము అంటూ ఆ భాష్యం అక్కడకు ముగించబడినది. ఇక తరువాతి మంత్రంలోకి ప్రవేశిస్తాం. ఈ మంత్రము అత్యద్భుతమైన మంత్రము, ఎంతో లోతైనటువంటి విషయాలున్నాయి. చాలా జాగ్రత్తగా చూద్దాం, ఏకాగ్రతతో అందరూ వినండి. ఇటుపక్క అటుపక్క దృష్టి లేకుండా, ఫోన్స్ ఇంకో పక్కని అటెండ్ అవ్వకుండా, నాలుగు టాస్క్లు ఒకసారి చేయకుండా జాగ్రత్తగా దీని మీదే మనసు పెట్టండి. ఏకోవసి సర్వభూతాంతరాత్మ ఏకం రూపం బహుధా యః కరోతి తమాత్మస్థం యే అనుపశ్యంతి ధీరా తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం. ఏకం బీజం అని ఉన్నది కొన్ని కొన్ని ప్రతులలో, ఈ పుస్తకంలో కూడా అలాగే ఉంది. ఈ బీజము సరి అయిన పాఠము కాదు, ఇది ఒప్పు కాదు, తప్పు. ఉప్పు ఏమిటి? రూపం అనేది తీసుకోండి. ఏకం రూపం బహుధా యః కరోతి అని దిద్దుకోండి. ఏకం బీజం అంటే పూర్తి అర్థం శ్లోకమునకు వచ్చుట లేదు. బీజమన్నా కూడా సమర్థించవచ్చును, కానీ పూర్తి అర్థాన్ని ఇవ్వడం లేదు. ఏకం రూపం బహుధా యః కరోతి అన్నదే సరి అయిన పాఠము అంటూ దయానంద సరస్వతి వారు, చిన్నయానంద వారు, అలాగే మన తత్వజ్ఞానంద వారు కూడా రూఢి చేశారు. అందువలన ఏకం రూపం అనే పాఠాన్ని మనం గ్రహిస్తాం. ఏకం బీజం అనే పాఠాన్ని వదిలివేస్తాం. ఏకోవశి సర్వభూతాంతరాత్మ ఒక్క పదాన్ని వారు వివరించి, ఏక వశి సర్వభూత అంతరాత్మ ఏకం రూపం బహుధా కరోతి అను పశ్యంతి ధీరా ఆత్మస్థం. ఒక్కొక్క పదాన్ని వివరించారు. ఎంత చక్కగా డీటెయిల్డ్గా వెళ్ళేటట్టే వెళ్తాం. ఒకటి అనే సంఖ్యను చూడండి, ఏ సంఖ్యను చూసినా అందులో ఒకటి ఉన్నది. 10232 ఒకటి ఉందా అందులోని? ఒకటి చేత డివిజిబులే కదా, ఎన్నో ఒకటి కలిస్తే అది అయింది. 1-1=0 ఇందులో ఒకటి ఉన్నదా? ఉన్నది. ఏ సంఖ్యను తీసుకోండి, ఒకటి అందులోనే ఉన్నది. అదే ఏకం, సంఖ్యలన్నింటిలోనూ ఉంటుంది. ఎవ్రీ ఇంటిజర్ ఈజ్ డివిజిబుల్ బై 1, ఎక్కడ చూచినా ఒక్కటే. ఉన్నవి రెండు పువ్వులా? ఒక పువ్వు, ఒక పువ్వు. రెండు అనేది ఎక్కడుందండి? మన తలలో ఉంది. అక్కడ ఉన్నది ఒక పువ్వే, అదని పక్కన ఇంకొక పువ్వు ఉన్నది. ఒక పువ్వు, రెండు పువ్వులు ఎక్కడున్నాయి? మన భావనలో ఉన్నది. ఉన్నది ఒక పువ్వే. ఎవరు? ఈ ఒక్కడే. ఎవరా ఒక్కడు? ఈశ్వరుడు, పరమాత్మ. ఆయన ఆత్మస్థం, నాయందున్నాడు. ఏక ఆత్మస్థం, నాయందు ఆ పరమాత్మ ఉన్నాడు. ఆత్మయందు తిష్టతి, ఆత్మనా తిష్టతి. ఆత్మస్థం అంటే రెండు అర్థాలు చెప్పారు. ఒకటి ఆత్మయందు, రెండు ఆత్మరూపముగా. ఆత్మేన తిష్టతి, ఆత్మనా తిష్టతి. ఆత్మయందు తిష్టతి, ఆత్మనా అంటే ఆత్మరూపముగా తిష్టతి. ఎలక్ట్రిసిటీ ఎక్కడ ఉన్నది? ఇదిగో ఈ బల్బునందు ఉన్నది. ఆత్మరూపంగా ఉంది. ఆత్మయందు అంటే ఆ పరమాత్మ కలదు. మరి ఇక్కడ నేను ఉన్నాను, ఆత్మ ఉన్నది అంటే నేను ఒకటి ఉన్నాను, ఆత్మ కూడా ఇక్కడ ఉన్నదంటే అంటే రెండున్నాయా? నేను ఒకటి, ఆత్మ ఒకటి, నువ్వు లేవురా నాన్న,
నువ్వే ఆత్మ, నువ్వంటూ వేరే లేవు, నువ్వే ఆత్మ. మరి నువ్వంటూ వేరే లేవు, నువ్వే ఆత్మ అంటూ తెలుసుకోవాలి. మరి ఈ విడివిడిగా కనిపిస్తున్న అనేకమైనటువంటి ఉన్నాయి కదా, నేనులు ఉన్నాయి కదా, నేను ఒక నేను ఎదురుగుండా ఇంకొక నేను, ఆ పక్కన ఇంకొక ఆయన నేనుంటున్నారు, ఆ పక్కన ఇంకొక ఆమె నేనంటున్నారు, ఈ నేనులు ఇన్ని విడివిడిగా ఉన్నాయి కదా, అవన్నీ ఉపాధులు రానాయన, అవి అనిత్యము. వ్యావహారిక సత్తాయే గాని పారమార్థిక సత్తా లేనివి. ఇద్దరు లేరు, నేను వేరే లేను, నేను ఆత్మగానే ఉన్నాను. మనము పట్టుకున్న నేనుకు వ్యక్తి లేక పర్సన్ అంటారు. ఇట్ ఇస్ నాట్ ది నేను, ఇట్ ఇట్ వ్యక్తమైనది కాబట్టి వ్యక్తి, వ్యావహారికంగా ఉన్నది. ధర్మ అనేటటువంటిది ఒక వ్యక్తి, నేను అనేటటువంటిది పరతత్వం. వ్యక్తి ఎక్కడ నుంచి వచ్చాడు ఆలోచించి చూడాలి. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. కోనసీమలో వెళ్ళి ఉన్న వాళ్లకు తెలుస్తుంది, అక్కడ కాలువలు, పంట కాలువలు ఉంటాయి. ఈ పంట కాలువల నుంచి పక్కకు ఒక చిన్న గుంటల్లా ఏర్పాటు చేస్తారు ఈ చేపలు పట్టే బాలురు వాళ్ళు కూడా. ఈ గుంటలో ఉన్నటువంటి నీరు ఆ కాలువలో నీరు ఒక్కటే కదా, కాలువ నీరు ప్రవహిస్తుంది, గుంట నీరు ప్రవహించటం లేదు, మురికిగా ఉంటుంది, కొంచెం గబ్బుగా ఉంటుంది, వాసన వేస్తుంది. ఎందుకు? ప్రవాహంలో లేదు కాబట్టి. ఈ యాక్చువల్గా ఈ గుంట నీరు ప్రవాహంలోని నీరే. ఈ గుంట ఏమిటి? మన శరీరము, మన ఉపాధి. ఆ ప్రవాహం ఏమిటి? ఆత్మ. ఆ ఆత్మయే ఆ ప్రవహిస్తున్నటువంటి కాలువలో ఉన్న నీరే ఈ గుంటలో ఉన్న నీరు. ఆ కాలువ లేనిదే ఈ గుంట లేదు, ఎండిపోతుంది. ఆ ప్రవాహం మీదే ఈ గుంట ఏర్పడి ఉంది. కానీ గుంటగా చూస్తున్నంతసేపు దీంట్లో సుఖ దుఃఖాలనే గబ్బు, వాసన, మురికి ఉంటూనే ఉంటుంది. ఆ కాలువ ఏమిటి? ప్రవాహము, దేవుడు. గుంట జీవుడు. ఈ గుంట అజ్ఞానము చేత కల్పితమైనటువంటి ఆ పిట్ లాంటిది. జీవుడు, దేవుడు అని వేరే చెప్పేవారు. జీవుడు, భక్తుడు అని చెప్తారు. జీవుడు వేరే, దేవుడు వేరే అంటే జీవుడు వేరే, భక్తుడు వేరే అంటాడు. నెక్స్ట్ ఏంటంటాడు? ఆ భక్తుడు వేరే, ఈ భక్తుడు వేరే అంటాడు. వీడికన్నా వాడు గొప్ప భక్తుడు అంటాడు. ఇలాంటి దీంట్లోకి తీసుకుని వస్తావు. నీవు వేరు, నేను వేరు, భక్తులందరూ వేరు వేరు అని విభిన్నాలు పెట్టేస్తారు. దిస్ ఇస్ ఎ డివిజివ్ లుక్. రేపు అదే చెప్తున్నారు, అహం త్వం, నేను నీవు అనే భేదభావముతో మాయా మదిరేయా భ్రాంత్యా అన్నారు రేపటి శ్లోకంలో. మాయా అనేటటువంటి మత్తు పదార్థాన్ని సేవించి మత్తెక్కిపోయి వీడు వదులుతున్నాడు, ప్రేలుతున్నాడు. అహము త్వము, నేను నీవు అని ప్రేలుతున్నాడు అన్నారు రేపటి శ్లోకంలో. అది కూడా చూద్దాం. కావ్యకంఠ గణపతి ముని గారు, శ్రీ రమణ మహర్షుల వారి సన్నిహితులు, వారు ఒక హరిజనుడికి ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయించారు. ఎంత ఎత్తైనటువంటి జీవనము. దిక్కులు అనేటటువంటి ఉంటాయా అసలు? భూమి బల్లపరుపుగానే ఉంటేనే దిక్కులు సంభవం అవుతాయి. గుండ్రంగా ఉంటే తూర్పు, పడమర నాలుగు దిక్కులు సంభవం అవవు. 360 దిక్కులు, దాంట్లో మళ్ళీ 60 భాగములు, కోఆర్డినేట్స్ అంతా ఉంటాయి. ఈ భేదమంతా కల్పితమే. అందుకే గురునానక్ గారు సత్ శ్రీ అకాల్ అన్నారు దీన్ని. ఏకహ అనేది అర్థం చేసుకోవడానికి. ఇదంతా ఎందుకు చెప్పాము? ఏకహ అనే పదానికి సంధిలో ఏకో అన్నది ఏకహ అవుతుంది. అంటే అది రెండో పదం ఏమిటి? వశీ. వశీ అంటే ప్రకృతి అంతా తన వశమునందు పెట్టుకున్నవాడు అని అర్థం. అది దేహమునకు మనం అధిపతియా సర్వెంట ఫస్ట్ మనం తెలుసుకోవాలి. మన సంగతి దేహానికి నేను సర్వెంటు అంటే లౌకిక జీవనంలో ఈ విపరీత బుద్ధిలో బతుకుతున్నాను. దేహానికి నేను మాస్టరు అనుకుంటే విపరీత బుద్ధి నుంచి బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. వశీ అంటే సర్వమును తన అధీనములో ఉంచుకునేవాడు. ఏకహ వశీ. ఈ గుంట అజ్ఞాన కల్పితము. ఉన్నది ఒక్క ప్రవాహమే. ఆ ప్రవాహము వశములోనే ఈ గుంట కూడా ఉన్నది. సర్వభూతాంతరాత్మ,
सर्वा सर्वेषां भूता भूतानि अंतः अंतरतमः आत्मा। అయితే నాస్తికుడు లేడు దేవుడు అన్నాడు, ఆయనందు కూడా ఉంది చైతన్యము. ఏ చైతన్యంతో నేను దేవుడు లేడు అంటున్నాడు, ఆ చైతన్యము నాస్తికునియందు కూడా ఉన్నది, నేరస్తుని యందు కూడా అదే ఆత్మ ఉన్నది. నేరస్తుని ఆత్మ వేరేగా ఉండదు. కించ ఇక్కడికి భాష్యం. ఇంకా ఏంటి వాటన్? ఇంకా ఏంటి? సహా హి పరమేశ్వరః సర్వగతః స్వతంత్రః ఏకః న తత్సమః అభ్యధికో వా అన్యోస్తి అంటూ అవతారిక రాశారు. సహా అంటే ఆ పర హీ ఏలనగా సహా పరమేశ్వరః పరమాత్మ సర్వగతః సర్వమును వ్యాపించి ఉన్నవాడు, స్వతంత్రః నాట్ పరతంత్రః. ఎందుకు స్వతంత్రము? ఇద్దరున్నారనుకోండి భార్యాభర్తను, అందులో భార్య మాట తెలుతూ ఉంటే భార్య స్వతంత్రురాలు, భర్త అస్వతంత్రుడు, భార్య మీద ఆధారపడినవాడు, లేకపోతే రివర్స్. అసలు ఇద్దరు లేకపోతే ఉన్నది ఒకటే ఉంటే స్వతంత్రుడే కదా, ఇక పరతంత్రం ఏమున్నది? ఉన్నది ఒకే బ్రహ్మము, కాబట్టి అది స్వతంత్రము. అది దేని తాలూకా తంత్రమునందు అది నిమిత్తమై ఉండదు, పరతంత్రమై ఉండదు, తన తంత్రముతోనే తను నడుస్తూ ఉంటుంది, అదే స్వతంత్ర. సర్వగత అంటే ఏక అనే అర్థం. స్వతంత్ర ఒక్కడే అజమైషి చేసేవాడు, సర్వస్వతంత్రుడు, ఏక న తత్సమహ అతనుకు సమానమైన వాడు న లేడు, అభ్యధిక వా అస్తిన అంటే అతనికంటే అధికుడు కూడా లేడు. ఎందుకలా చెప్పారు? ఉన్నది ఒకటే ఉంటే దీనికి సమానమైనది ఇంకోటి లేదు, దీనికన్నా అధికమైనది నిమ్నమైనది కూడా లేదు. అంటే సర్వస్వతంత్రుడు అనడంలో ఏకహ అనే అర్థం. ఏకహ అనే దానికి ఎన్ని అర్థాలు చెప్పారో చూసారా? సర్వగత అని ఒక అర్థం చెప్పారు, స్వతంత్ర అని ఒక అర్థం చెప్పారు, ఏకహ అనే దానికి ఇన్ని అర్థాలు. నతత్సమహ అభ్యధికోవా అన్యో అస్తి అంటే దీనికన్నా రెండవది లేదు అని చెప్పడమే ఏకహ అనే అర్థం. ఏకహ మీన్స్ ఒక్కటే, ఉన్నది ఒక్కటే, ఇదే స్వతంత్రము. ఎందుకంటే పరతంత్రం ఇంకోటి చేయడానికి ఇతని మీద అజమాయిషి మరొకటి ఉండాలిగా, అది లేనే లేదు. అలాగే నతత్సమహ ఈయనకు సమానమైనది ఇంకొకటి లేదు. ఎందుకు? ఏకహ అద్వితీయ అభ్యధికో అన్యో అస్తిన దీనికంటే ఇంకొకటి ఎక్కువైనది కూడా ఏది లేదు. ఎందుకు? ఉన్నది ఒక్కటే. వీటన్నిటికీ ఒకటే అర్థం. ఏకహ అన్న, పరమేశ్వర అన్న, సర్వగత అన్న, స్వతంత్ర అన్న, ఏకహ అన్న, నా తత్సమహ అన్న, నా అభ్యధికో అస్తినా అన్న ఒకటే అర్థం. సో ఉక్కిటి పురాణాల్లో ఏం చెప్తారు? రజోగుణము, సత్వగుణము, తమోగుణము. రజోగుణమే బ్రహ్మ సృష్టికర్త, సత్వగుణమే పాలించేవాడు విష్ణువు, తమోగుణమే రుద్రుడు. ఈ విధంగా విడదీసి విడదీసి చెప్తారు. ఆయన అన్నారు, ఆకులు వేసేవాడు, వడ్డించేవాడు, ఆకులు తీసేవాడు అన్నాడు ఈ ముగ్గురిని. ఆకులు వేసేవాడు అంటే సృష్టికర్త, వడ్డించేవాడు అంటే దీన్ని సంధానకర్త పాలించేవాడు, ఆకులు తీసేవాడంటే లయకర్త రుద్రుడు అని ఒకే తత్వాన్ని చెప్పారు. ఉపనిషత్తులో ఇన్ని తత్వాలు ఉండవు, ఒకటే తత్వం ఉంటుంది, ఏకహ. ఈశ్వరుడి కన్నా విష్ణు గొప్పవాడండి, విష్ణు కన్నా శక్తి గొప్పదండి, శక్తి కన్నా ఆంజనేయ స్వామి గొప్పవారండి, ఇలాంటివేమీ ఉండవు. రామతీర్థ గారిని కానీ భగవద్గీతలో కానీ వివేకానందుల బోధనలో కానీ ఎక్కడైనా ఈ విష్ణువు, బ్రహ్మ, రుద్రుడు, శక్తి, ఆంజనేయుడు అనే డిస్కషన్స్ వస్తాయా? ఉండవు. ఈయనకు సమానుడు కానీ గొప్పవాడు కానీ లేడు అంటే అర్థం ఏమిటి? రెండవది లేదు అని అర్థం, ఉన్నది ఒక్కటే అని అర్థం. హరి అన్నా, హర అన్నా, హ్రీం అన్నా, రహీం అన్నా పదముల పేర్పే తప్ప, భాష వైవిధ్యమే తప్ప, తత్ప్రత్యయముల హడావుడే తప్ప, ఉన్నది ఒక్కటే. హరి సేమ్ మీనింగ్ అట హర
ఇస్ ద సేమ్ మీనింగ్ యాజ్ హ్రీం. దాన్ని తొలగిస్తే రహీం. ఇవన్నీ ఒక్కటే భాషా వైవిధ్యంతో కూడిన పదజాలమే, ప్రత్యయాల హడావుడే తప్ప తత్వము ఒక్కటే. ఏకహ అనే దానికి ఇంతటి వివరణ. జగత్ పరమాత్మకు వశములోనున్నది. వశీ ఎలక్ట్రిసిటీకి గ్యాడ్జెట్స్ అన్ని వశములో ఉన్నాయి. అంటే ఏంటి, రోజు బెత్తం పట్టుకుని ఎలక్ట్రిసిటీ అన్నిటినీ కమాండ్ చేస్తుందని అర్థం? అంటే ఎలక్ట్రిసిటీ వలననే ఇవి పనిచేస్తున్నాయి. చైతన్యము వశములోనే సర్వము ఉన్నది. అంటే ఆయన బెత్తం పట్టుకుని అందరినీ కూర్చోండి నిలబడండి అని కంట్రోల్ చేస్తున్నాడని అర్థం కాదు. ఆ చైతన్యము వలననే ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఎలక్ట్రిసిటీ అధీనంలోనే గ్యాడ్జెట్స్ అన్నీ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీకి వశమై ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ పేరు వశీ. అలాగే పరమాత్మ వశీ అంటే చైతన్యం వలననే ఇవన్నీ నడుస్తున్నాయి. అంటే ఆ ఎలక్ట్రిసిటీ అక్కడెక్కడో సీలేర్లోనో డుడుమ జలపాతంలోనో ఉండి నడిపిస్తోందా ఇక్కడున్న దాన్ని? అబ్బే, ఈ గ్యాడ్జెట్స్ లో ఉంటూనే వాటిని నడిపిస్తుంది. ఇక ఎలాగా? సకల భూతాంతరాత్మగా ఉంటూనే. నెక్స్ట్ ఏం చెప్పారు? ఏకో వశి అని చెప్పి ఒక్కటి అన్నిటినీ కంట్రోల్ చేస్తున్నది. ఇది వైకుంఠంలో ఉన్నది, కైలాసంలో ఉన్నది, లేకపోతే ఏదో శక్తి స్థానంలో ఉన్నది, హిమాలయాల్లో ఉన్నది అని చెప్పకుండా సర్వభూతాంతరాత్మ అంటే గ్యాడ్జెట్స్ లో ఉంటూనే గ్యాడ్జెట్స్ ను నడిపిస్తున్న ఎలక్ట్రిసిటీ వలె సర్వభూతాంతరాత్మ పదే పదే ఎక్కడో వైకుంఠంలో ఉంటాడు, ప్రాణులన్నింటినీ నియంత్రిస్తూ ఉంటాడు అని మనము చెప్పుకోరాదు. ఏం చెప్పుకోవాలి? ఏకహ పరమేశ్వరః సర్వగతః స్వతంత్రః న తత్సమః అధికోవా అన్యో నాస్తి వశీ సర్వం హి అస్య జగత్ వర్తి. ఏలనగా సర్వం జగత్ ప్రపంచమంతా అస్య వశే వర్తతే ఆయన వశమునందే ఉంటుంది. ఎలా చేస్తున్నాడా పని? ఎక్కడో ఉండి దూరంగా ఉండి చేస్తున్నాడా? అదే సర్వభూతాంతరాత్మ యతః ఏకమేవ సదా ఏకరసం ఆత్మానం విశుద్ధ విజ్ఞాన రూపం నామరూపాధి అశుద్ధోపాధి భేదవశేన బహుధా బహుప్రకారేణ యకరోతి. అది బహుధా యకరోతి అన్నదాన్ని చూపిస్తుంది. ఏకం రూపం బహుధా యకరోతి అన్నదాన్ని నెక్స్ట్ వివరిస్తున్నారు. యతః ఏకమేవ సత్ ఏకరసం ఆత్మానం విశుద్ధం విజ్ఞాన రూపం. అది ఇప్పుడు కంటిన్యూషన్. యతః ఏకమేవ సత్. యతః ఏకమేవ సత్ ఏక సదా అంటే కదా సత్ ఏకరసం, సదేకరసం సదా ఏకరసం, ఆత్మానం శుద్ధ విశుద్ధ విజ్ఞాన రూపం. అది తేలిక మాటలు కావండి. ఇవన్నీ జటిలమైనటువంటి సంస్కృత పదజాలం. వేదాంత రహస్య అర్థాలను పొందుపరిచినటువంటి వాక్యాలు చాలా జటిలమైనవి. జాగ్రత్తగా చూస్తేనే తెలుస్తుంది, వాక్యాన్ని చూస్తేనే భయంగా ఉంది. ఏమిటంటున్నారు? యతః ఏకమేవ సదా ఏకరసం ఆత్మానం విశుద్ధ విజ్ఞాన రూపం నామరూపాద్య శుద్ధ ఉపాధి భేదవశేన బహుధా ప్రకారేణ యః కరోతి స్వాత్మసత్వా మాత్రేణ అచింత్య శక్తిత్వాత్ అంటూ ఒక్క వర్డ్ పడించారు. అది ఒకే ఒక పెద్ద సెంటెన్స్. హిరణ్య గర్భుడు ఒక్కడే ఉన్నాడు. తరువాత ఏమిటైంది? అనేకముగా ప్రకటమైనాడు. అహం ఆవాం వయం. అహం అంటే ఒకడు, నేను. ఆవాం మేము. వయం అంటే ఆవాం అంటే మేమిద్దరము. వయం అంటే మేము అనేకం. ఒక హిరణ్యగర్భుడు అహం అనే హిరణ్యగర్భుడు ఆవాం వయం అనేకమైనాడు. ఆకాశ అన్నాడు మోసారి, అంటే ఆకాశం పుట్టింది. తస్మాద్ ఆకాశ సంభూత ఆకాశ వాయు మళ్ళీ వాయు అన్నాడు, వాయు పుట్టి. తర్వాత అగ్ని అగ్నిని అవుతాను అన్నాడు, అగ్ని పుట్టింది. ఆపహ పృథివీ ఔషధీయాం సకల ప్రాణుల రూపంగా అయ్యాడు. బంగారము వివేశ నగలుగా ప్రకటమైనట్లు ఎన్ని నగలు ప్రకటమైతే
అన్నిటిలోనూ ఉన్నది ఆ బంగారమే. ఒకదానిని ఆ రూపంలో నిలబెట్టేది, ఒక్కొక్క నగని కూడా ఆ రూపంలో నిలబెట్టేది సారము ఆత్మ. ఆత్మ అంటే సారము, నగలు నామరూపములు, బంగారము ఆత్మ, బియ్యమై నామరూపములు, చైతన్యము ఆత్మ. నామరూపములను నిలబెట్టేటటువంటి సకల ప్రాణులలోని ఆ చైతన్యమే పరమాత్మని ఎక్కడ తెలుసుకోవచ్చు? మరి ఎక్కడైనా తెలుసుకోవచ్చు. ఎంత దగ్గరగా తెలుసుకుంటే అంత మంచిది. ఎంత దూరంగా ఉన్న కాశీలోను ఋషికేశ్లోను కేదార్నాథులను వెతకకుండా ఉంటే అంత మంచిది. ఎంత దగ్గరగా ఉంటే అంత సులభం. తెలివితేటలు ఏమిటి? దగ్గరగా ఉన్నదాన్ని తెలుసుకోవడం ఈజీయా, లేకపోతే దూరంగా పరిగెత్తి వెతుక్కోవడం ఈజీయా? ఋషికేశులో లేడా? ఎందుకు లేడు? అక్కడ ఉన్నాడు. కాశీలో లేడా? అక్కడ ఉన్నాడు. తిరుపతిలో లేడా? అక్కడ ఉన్నాడు. మరి హృదయంలో లేడా? ఇక్కడే ఉన్నాడు. మరి ఇక్కడ పట్టుకోవడం ఈజీయా, అక్కడికి పరిగెత్తడం ఈజీయా? ఆలోచించండి. దగ్గరగా మొదలుపెట్టిన వాడు చాలా దూరం వెళ్ళగలుగుతాడు అన్నారు ఓ మహాత్ముడు. ఎవరైతే లోపల మొదలెడతాడో వారు చాలా దూరం వేదాంతంలో ప్రయాణం చేయగలుగుతారు. ఉపనిషత్తు అంటే ఉపనిషత్, తనయందు చూడాలి అంటున్న చెప్తున్నదే ఉపనిషత్తు. కృతః అని ప్రశ్న పెట్టారు. యతః అంటే ఆన్సర్ చెప్తున్నారు. కృతః ఎందువలన ఆ విధముగా అది ఏకము వశి అన్నారు. కృతః యతః ఎందువలన అంటే అందువలన. యతః అంటే ఎందువలన అంటే ఏక ఏవం. ఏకం అంటే నపుంసకలింగం, ఏకః అంటే ప్రథమ విభక్తి పుల్లింగం, ఏకం అంటే నపుంసకలింగం. ఏకం ఏవా అన్నారు ఇక్కడ. ఏకం చేశారు, ఏకః దాన్ని ఏకం చేశారు. ఏకం అంటే నపుంసకలింగంలో చెప్పారు. హిరణ్య గర్భ బ్రహ్మ దగ్గర నుంచి పురుగు వరకు లిస్టు ఎంత రాసినా కూడా, తరగనన్ని మిలియన్ పేజీల లిస్టు రాసినా, ఉన్నది ఒక్కటే ఏకం ఏవా. ఏమిటి దాని పేరు? సత్. యతః ఎందువలనంటే ఏకం ఏవా, ఉన్నది ఒకటే. దానికి ఏదైనా పేరు పెట్టండి, చాలా కష్టంగా ఉంది. సత్, సదా అన్న సత్ అన్న ఒకే సత్. నామరూపాలన్నీ కనబడేవన్నీ వ్యావహారిక సత్తాయే, కానీ పారమార్థిక సత్తా లేదు. పారమార్థిక సత్తా ఉన్నది ఒక్క సత్తు మాత్రమే, ఒక్కటే ఉన్నది. అది మిక్స్చరా? అయితే ఒక్కటే ఉంది, అది నాలుగైదు విషయాలు నాలుగైదు అంశాలు కలిసి ఉన్నదా? అదే ఏకరసం. ఓన్లీ వన్. దెర్ ఇస్ నో ఇంప్యూరిటీ ఆర్ దెర్ ఇస్ నో కంటామినేషన్. ప్రజ్ఞాన ఘనం, ఏకరసం, ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూర్. సో యతః ఎందువలనంటే సర్వభూతాంతరాత్మ అయినటువంటి అన్ని భూతములలో ఉన్న యతః ఎందువలన ఏకం ఏవా, ఒక్కటే ఉన్నది. దాని పేరేమి? సత్. అది మిక్స్చరా? కాదు, ఏకరసం. అంటే చూడండి, ఒకటే రసం. బెల్లం వేసి కాకరకాయ కూర వండారనుకోండి, అందులో ఎన్ని రసాలు ఉన్నాయి? బెల్లం ఓ రసం, కాకరకాయ చేదు, అందులో చిన్న వేసిన పులుపు, ఉప్పు, కొంచెం కారం, ఎన్ని రసాలు ఉన్నాయి? పరమాత్మ ఎన్ని రసాలతో వండినటువంటిదా? అబ్బే కాదండి, ఒకటే రసం అండి. రామ అన్నారనుకోండి, ఏకరసంగా ఉంచుకుంటేనే అది పరమాత్మ అవుతుంది. దశరథ రాముడు, సీతారాముడు, కోదండరాముడు అని విశేషాలు పెడితే పరమాత్మ నుంచి జారిపోతాం. పరమాత్మతత్వాన్ని పట్టుకోవాలి అంటే ఏకరసంగానే చూడాలి. ఎన్ని నామరూపాలు ఉన్నా ఉన్నది ఒక్కటే, ఏకమేవా, ఏకరసమేవా, ఒకే రసము. అయితే రసం అయితే అది జడమా అండి? అంటే ఏమంటే మిక్స్చర్ కాదు అన్నారు, ఒక్కటే అన్నారు. ఆ ఒక్కటి ఏదైనా జడమా? ఒకవేళ అంటే జడం కాదండి. ఎలాగండి? అదేదో అదంతా తెలివితో నిండి ఉన్నది, చైతన్యముతో నిండి ఉన్నది, చిద్రూపం, విశుద్ధ విజ్ఞాన రూపం. విశుద్ధ, ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూర్, విజ్ఞాన రూపం అంటే చిద్రూపం. సరే, ఏకం ఏవ సదా,
అంటే ఎల్లప్పుడూ నాకు అర్థము సత్ దాని పేరు. ఏకరసం నాట్ అన్ అడ్మిక్స్చర్, ఇట్ ఈస్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ సబ్స్టెన్స్. ఇస్ ఇట్ జడా సబ్స్టెన్స్? నో నో నో, విశుద్ధ విజ్ఞాన రూపం. ఎక్కడుందండి? ఆత్మానం ఇక్కడే ఉన్నది. ఎక్కడో ఉంటే మనకి మనకా తెలుస్తుంది మరి, అది విశుద్ధ విజ్ఞాన రూపం. ఎక్కడ? ఎక్కడో కాదండి, ఆత్మానం ఆత్మయందే విశుద్ధమైన ఎరుక రూపముగా. యస్య నిర్వాసనో బోధ అన్నారు. విశుద్ధము అంటే యస్య దేనియందు నిర్వాసనో బోధ, వాసనలు లేని చైతన్యం ఏదున్నదో అది ఏ విశుద్ధం. వాసనలతో కూడిన చైతన్యం ఏంటైంది? అది మళ్ళీ కంటామినేట్ అయిపోయింది వాసనలతో, ఉపాధిలో ఉండకూడదు. ఉపాధి ధర్మాలను దాటితే విశుద్ధ విజ్ఞాన రూపం, ద ప్యూరెస్ట్ ద ప్యూర్ కాన్షియస్నెస్. కోటయ్య కాజా ఉన్నది కాకినాడలో. కోటయ్య కాజా తింటే బాగుండును అంటే మళ్ళీ వాసన తయారైంది. ఆకర్షణ అటువంటి కోటయ్య కాజా చూసినా కూడా తినాలనేటటువంటి కోరిక, పొందాలి కొనుక్కోవాలనే తపన, తిని అనుభవించాలనేటటువంటి అనుభవము లేకుండా ఉండడమే నిర్వాసన. యస్య నిర్వాసన బోధ అది ఏ విశుద్ధము, విశుద్ధ విజ్ఞాన రూపము. యస్య బోధం ఎవని జ్ఞానము వాసనలు లేనిదో అది ఏ విశుద్ధ విజ్ఞాన రూపము. ధనము పుష్కలంగా, ఆహారము భోగాలు, ప్రజనము చుట్టూ జనులు పిల్లలు సంతానము అన్నీ ఉన్నా కూడా దేనిపైన ఆసక్తి లేదు, ద్వేషము లేదు, నిర్వాసన బోధ. ఆ నిర్వాసన అయిన బోధ ఏదుందో అదే విశుద్ధ రూపం. ఏ విజ్ఞానమైతే వాసనలతో కలగా పులకం కాదో అది విశుద్ధం. ఆపోజిట్ ఏమిటి? నామరూపాద్య శుద్ధోపాధి భేదవశేన, అంటే దీని ఆపోజిట్ విపరీత బుద్ధి జీవుడు, విశుద్ధ విజ్ఞాన రూపము దేవుడు. దానికి ఆపోజిట్ నామరూపాది అశుద్ధి అశుద్ధ ఉపాధి భేదవచేన బహుధా బహు ప్రకారేణ యహ కరోతి. దేవుడెవరు? విశుద్ధ విజ్ఞాన రూపం, అదే చైతన్యం. దానికి ఏమిటి? నామరూపాద్య నామరూప నామరూపాదుల యొక్క అశుద్ధ ఉపాధి భేద వశేన, అశుద్ధమైన ఉపాధి భేదముల యొక్క కారణముగా బహుధా అనేకముగా బహు ప్రకారేణ యహ కరోతి, ఎవరైతే చేస్తాడో. ఎవరు ప్రేరణ వల్ల చేస్తున్నాడు? స్వ ఆత్మ సత్తామాత్రేణ, తన యొక్క శక్తి వలననే. ఆ శక్తి ఎటువంటిది? అచింత్య శక్తిత్వాత్, అనూహ్యమైనటువంటి అచింత్య. అంచింత్య అంచిత్య అని పడింది తప్పుగా, తర్వాత సున్న తీసేసి అచింత్య అని దిద్దుకోండి. అచింత్య అనూహ్యమైన, కల్పించలేని, చెప్పలేనంత శక్తిత్వాత్, శక్తి వలన. ఏం చేశాడు? నామ రూప ఆది అశుద్ధ ఉపాధి భేద వశముగా బహుధా బహు ప్రకారేణ యహ కరోతి, ఎవరైతే చేశారో. ఏకం రూపం బహుధా యహ కరోతి, నామరూపాదుల రూపముగా బహుధా బహు ప్రకారేణ యహ కరోతి. ఎలా చేశారు? స్వ ఆత్మ సత్తామాత్రేణ, తన యొక్క సొంతమైనటువంటి సత్తా, సత్ అనేటటువంటి పదార్థంతోనే. సత్తామాత్రేణ సత్మాత్రేణ, ఎవ్రీ పదము సత్, ఎవ్రీ ప్రోడక్ట్ ఈజ్ ఏ సత్ ప్రోడక్ట్. అచింత్య శక్తిత్వాత్, అన్ఇమాజినబుల్ పవర్ ఆఫ్ మల్టిప్లికేషన్, అన్ఇమాజినబుల్ పవర్ ఆఫ్ డిఫరెన్షియేషన్. ఇట్ హస్ బికమ్ నామ రూప ఆది అశుద్ధ ఉపాధి భేద వశముగా బహుధా బహు ప్రకారేణ బహుధా యహ కరోతి, ఎవరు చేశారో. ఎవరు ఆయన? ఆ పరమాత్మ. స్వాత్మ సత్తామాత్రేణ అచింత్య శక్తిత్వాత్. ఇక్కడి వరకు వచ్చాము, ఈ తర్వాత భాష్యాన్ని వచ్చేసారి చూద్దాం. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఏక వశి సర్వభూతాంతరాత్మ ఏకం రూపం బహుధా యహ కరోతి,
అంతవరకు చూసాం. తమ్ అంటే ఏంటి, ఆత్మస్థం అంటే ఏంటి, యహ అంటే ఎవరు, అనుపశ్యంతి అను అంటే ఏంటి, పశ్యంతి అంటే ఏంటి, ధీర అంటే ఎవరు, ఏషాం సుఖం శాశ్వతం సుఖం అంటే ఏంటి, ఇతరేషాం అంటే ఎవరు, విషయాలన్నీ వచ్చే క్లాస్ లో మనం ఆది సోమవారం నాడు చూసుకుందాం. కించ స హి ఏలనగా అతడే పరమేశ్వరుడు, సర్వగతుడు, సర్వస్వతంత్రుడు, ఏకము, ఆయనకు సమము ఏది లేదు, ఆయనకు మించినది అంతకంటే లేదు, అన్నిటినీ వశంలో పెట్టుకున్నారు. సర్వం హి అస్య జగత్ వశీ వశే వర్తతే కుతః బీయింగ్ సర్వభూతాంతరా, కుతః ఎందువలన, యతః ఏకం ఏవ ఒక్కటే, ఏకరసం నాట్ ఎన్ మిక్స్చర్, సత్ ఆయన పేరు, ఆత్మానం ఎక్కడో కాదు ఇక్కడే, ఎలాగా, విశుద్ధ విజ్ఞాన రూపం, ద ప్యూరెస్ట్ ద ప్యూర్ కాన్షియస్నెస్, ది ఏమైంది, తన యొక్క స్వాత్మసత్తా మాత్రేన అచింత్య శక్తిత్వాత్ నామరూపాద్య అశుద్ధ్య ఉపాధి వశ భేదవశేన బహుధా బహు ప్రకారేణ యహ కరోతి, ఏకం రూపం బహుధా యహ కరోతి. అంతవరకు ఏకో వశీ సర్వభూతాంతరాత్మా ఏకం రూపం బహుధా యహ కరోతి తమాత్మస్థం యేను పశ్యంతి ధీరా తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం. సార్ నమస్తే. చాలా బాగా అర్థమైంది, కానీ చివరి వాక్యం మరొకసారి నాకు చెప్పరా అంటే, చాలా పెద్ద సెంటెన్స్ ఇచ్చారు కదా, అది ఏకరసం వరకు అర్థమైంది కదా. అర్థమైంది సార్, ఆత్మానం అంటే అర్థమైంది కదా, ఎక్కడో లేదు ఇక్కడే ఉన్నది అని. ఎలా ఉన్నది, విశుద్ధ విజ్ఞాన రూపంగా ఉన్నది. అది విశుద్ధ విజ్ఞాన రూపంగా ఉంటూ బహుధా కరోతి, బహు ప్రకారేణ కరోతి అంటే రకరకములుగా చేస్తుంది. ఎలా చేస్తుంది, నామ రూప ఆది అశుద్ధ ఉపాధి భేద వశేన. ఈ ఉపాధులన్నీ అశుద్ధము అన్నారు ఆయన. ఎందుకు అలా అన్నారు అన్నది రేపు చూద్దాం. భేదాభేదవాదమని ద్వైతాద్వైతమని ఖండిస్తున్నారు దాన్ని. అక్కడ భేదాభేద ద్వైతాద్వైతమైన మతాలు ఉన్నాయి, వాటిని ఖండిస్తూ ఉపాధులు అశుద్ధం అంటున్నారు, వాడు ఉపాధులు శుద్ధం అంటారు. అందువలన అశుద్ధ ఉపాధి భేద వశేన అన్నారు. ఆ పాయింట్ రేపు చెప్తాను. అయితే ఏమిటి, ఒకటి ఏకము, రెండు సర్వగతము, మూడు స్వతంత్రము, దీనికి సమము లేదు, దీనికన్నా అధికము లేదు, ఇది జగత్తునంతను వశములో ఉంచుకున్నది. ఎలా ఉంచుకున్నది, ఎక్కడో ఉండి వెత్తం పట్టుకుని కొట్టట్లేదు, ఇక్కడే ఉన్నది సర్వభూతాంతరాత్మ. ఏకం ఏవ ఒక్కటే, పేరేమిటి, సత్. ఏకరసం ఎడ్మిక్స్చర్ కాదు, ప్యూరెస్ట్ ఆఫ్ ది ప్యూర్, ప్యూర్. ఎక్కడున్నది, ఆత్మానం లోపలే ఉన్నది, ఆత్మ ఎందే ఉన్నది. ఎలా ఉన్నది, విశుద్ధ విజ్ఞాన రూపం, ప్యూర్ కాన్షియస్నెస్. అక్కడ వరకు అర్థమైంది సార్. ఆ తర్వాత నా అలా ఉన్నది ఏం చేస్తుంది, బహుధా కరోతి. అదే కదా శ్లోకం, ఏమిటి బహుధా అని ఉంది. ఏ రూపంలో ఉన్నటువంటి ఆత్మ బహుధా యహ కరోతి అంటే బహుధా అనేకముగా బహు ప్రకారేణ యహ ఎవరైతే కరోతి చేస్తున్నారు. ఏమిటా బహుధాకరణం అంటే ఏమిటి, నామ రూప ఆది అశుద్ధ ఉపాధి భేద వశేన, నామములు రూపములు ఆది మొదలైన అశుద్ధమైన ఉపాధి భేదములు అనే కారణముగా బహుధా బహు ప్రకారేణ కరోతి, బహుప్రకారం అనేక రకములుగా చేస్తుంది. అయితే ఎవరైనా ఆయనకు పవర్ ఇచ్చారా అండి చేయడానికి, అబ్బే స్వాత్మసత్తా మాత్రేణ, తన తాలూకా సద్రూపముగానే సత్తా మాత్రేణ, సత్ అనేటటువంటి దీంతోనే అచింత్య శక్తిత్వాత్, ఊహించనంత ఊహించుటకు అలవి కానంత శక్తిమంతుడు కనుకనే ఎన్ని రూపాలుగా విభజించి నడిపిస్తున్నాడు. ఏకం రూపం, అందుకే ఏకం బీజం అనకూడదు, ఏకం రూపం బహుధా ఎక్కరోతి, ఒక్కటిగా బహుధా రూపం ఎక్కరోతి, బహురూపములుగా చేస్తున్నాడు. అక్కడ ఏకం బీజం అని పెట్టే బహుధా బీజం అంటే అవ్వదు, బహుధా అప్పుడు ఏకానికి బీజం కలుపుకోవాలి, అందుకని అది వదిలేసి ఏకం ఉన్నది ఒక్కటే, బహుధా రూపం ఎక్కరోతి
అనేక రూపములుగా చేస్తుంది. ఏమిటా అనేక రూపములు? నామములు, రూపములు, ఆదులు, అశుద్ధ ఉపాధులు. ఈ భేదవశముగా బహుప్రకారేణ యహ కరోతి, ఏమిటి దేంతో చేస్తున్నాడు? స్వాత్మ సత్తా మాత్రేణ, అన్నీ తన సత్తుతోనే చేస్తున్నాడు. మళ్ళీ ఇంకో పదార్థం వాడలే. ఎలాంటివా? ఏ శక్తితో వాడు చేస్తున్నాడు? పర శక్తి కాదు, అచింత్య శక్తి.